A-Land Raglan Dresses గదిలో బహుశా ఎంతో బహుముఖ ఐటెం కావచ్చు. వాటిని స్నీకర్స్ లేదా క్యాషువల్ లుక్ కోసం, ఫ్లాట్స్ తో లేదా ఈవినింగ్ పార్టీకి హీల్స్ తో వేసుకోవచ్చు. అవి ఖచ్చితంగా ఉండాల్సినవి. ఈ వీడియోలో ఒక అందమైన A-Land డ్రెస్ ని ఎలా కుట్టాలో నేర్చుకుందాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మనం టెంప్లేట్ ప్రకారం ఒక ఫ్రంట్, ఒక బ్యాక్, ఇంకా స్లీవ్ ముక్కల్ని ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. అలాగే స్లీవ్స్ ని ఫ్రంట్ కి, బ్యాక్ పీస్ ని ఎలా పక్క కుట్లు వేయడం, ఇంకా స్లీవ్ కి బాటమ్ కి హెమ్మింగ్ చేయడం, చివరికి నెక్ లైన్ తో పూర్తి చేయడం. ఇందుకు మీకు కావాల్సినవి 60 అంగుళాలు వెడల్పు గల 3.5 మీటర్ల పొడవు ఫ్యాబ్రిక్. A-Land Raglan డ్రెస్ కి కావాల్సిన టెంప్లేట్ ని మీరు మా వెబ్సైట్ www.ushasiv.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాక్, కత్తెరా, పిన్నులు, దారం, ఇంకా రెడీ బై స్ట్రిప్. స్టెప్ 1, టెంప్లేట్ మార్కింగ్, ఇంకా కటింగ్. ఫ్యాబ్రిక్ మడతలు తీయడంతో మనం దీన్ని ప్రారంభిద్దాం. వీడియోలో చూపించినట్టుగా అన్ని మడతల్ని తీయాలి. ఓపెన్ చేసి రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పరవాలి. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ ని 3 వంతులు మడిచి దాని మీద మార్క్ చేసిన ఫ్రంట్ టెంప్లేట్ ని పెట్టాలి. ఇంకో విషయం గుర్తుంచుకోండి, మడతని ఫ్యాబ్రిక్ మడుచుకునే వైపే ఉంచుకోవాలి. తర్వాత కొన్ని బీడెడ్ పిన్లు తీసుకుని ఫ్యాబ్రిక్ మీద టెంప్లేట్ కదలకుండా కొన్ని పిన్లు పెట్టాలి. సులభంగా మార్క్ చేసుకోవడానికి వీలుగా ఆ పిన్నులు ఫ్యాబ్రిక్ 2 పొరాల మీద వెళ్లిందాన్ని చూసుకోవాలి. పిన్లు పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా టెంప్లేట్ ని పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ డ్రెస్ ప్యాటర్న్ పాడైపోవచ్చు. మార్క్ చేయడం అయిపోగానే టెంప్లేట్ ని తీసేసి ఒక కత్తెరాన్ని తీసుకోండి. మార్క్ చేసుకున్న పక్క నుంచి చేయి కదలకుండా జాగ్రత్తగా మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మడత పెట్టి దాన్ని పక్కన పెట్టండి. బ్యాక్ పీస్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ ని కూడా వీడియోలో చూపించినట్టుగా కట్ చేయని ఫ్యాబ్రిక్ ని సగానికి మడుచుకుని ఫ్యాబ్రిక్ మీద బ్యాక్ పీస్ టెంప్లేట్ ని పెట్టాలి. ఎటువైపు మడత ఉందో ఆ మడత మీద టెంప్లేట్ ని పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు పిన్ చేద్దాం. ఫ్యాబ్రిక్ కి మొత్తం టెంప్లేట్ ని పిన్ చేసుకుందాం. చాక్ పీస్ తో దాని మీద టెంప్లేట్ ని గీసుకోండి. గీయడం అయ్యాక ఒక కత్తెర తీసుకుని ఆ మార్కుల వెంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫ్రంట్ ఇంకా బ్యాక్ ముక్కలు సిద్ధమయ్యాయి. తర్వాత మనం స్లీవ్ విషయానికి వద్దాం. మిగిలిన ఫ్యాబ్రిక్ ముక్కని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మడుచుకోండి. రీక్యాప్ కోసం ఇది రాంగ్ సైడ్, ఇంకా ఇదేమో రైట్ సైడ్. ఇప్పుడు మార్క్ చేసిన స్లీవ్ టెంప్లేట్ ని తీసుకుని దాన్ని ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ ముక్కలకి చేసినట్టుగానే మనం స్లీవ్ టెంప్లేట్ ని ఫ్యాబ్రిక్ కి పిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చాక్ పీస్ తో దాన్ని గీసుకోవాలి. ట్రేస్ చేయడం అయ్యాక టెంప్లేట్ ని తీసేయండి. మార్క్ చేసిన భాగాన్ని కత్తెరతో కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్లీవ్ ముక్కలు సిద్ధమయ్యాయి. స్టెప్ 2, ఫ్రంట్ బ్యాక్ పీసులకి స్లీవ్స్ ని జాయిన్ చేయడం. ఇప్పుడు మనం అన్ని పీసులకి పిన్లు పెట్టేసి కుట్టడానికి సిద్ధం చేసుకోవాలి. స్లీవ్స్ ని తీసుకుని వీడియోలో చూపించినట్టుగా ఫ్రంట్ పీస్ కి పక్కనే పెట్టుకోవాలి. మనం ఇప్పుడు రాంగ్ సైడ్ మీదే పని చేస్తున్నామని మీరు గుర్తుంచుకోండి. ఫ్రంట్ పీస్ ని స్లీవ్ పీస్ ని ఖచ్చితంగా కలిపి పిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ రైట్ సైడ్ కి ఉండాలి,
ఇలాగే ఇంకో వైపు కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం వెనక ఫ్యాబ్రిక్స్ ని తీసుకుని దాన్ని అటాచ్ చేయాలి. లోపల వైపు పైకి వచ్చేలా పరిచి దానికి స్లీవ్స్ ని పిన్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. పీసులన్నిటికీ సరిగా పిన్లు పెట్టుకోవాలి. అది అయ్యాక ఇక మనం కుట్టడం మొదలు పెడదాం. ఫ్యాబ్రిక్ ని మీ ఊషా 120 డ్రీమ్ మేకర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. అలాగే మెషిన్ స్ట్రెయిట్ స్టిచ్ లో ఉండేలా మీరు చూసుకోవాలి. కుట్టడం మొదలు పెట్టండి. కుడుతూ పిన్లు తీసేయండి. మనం పిన్లు పెట్టిన నాలుగు వైపుల్ని కుట్టాలి. రాగ్లన్ డ్రెస్ ఫ్రంట్ ఇంకా బ్యాక్ కి స్లీవ్ ని అటాచ్ చేయండి. ఈ స్టెప్స్ కొంచెం రిపీట్ చేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ కాస్త ఉండండి. ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అంతే, అయిపోయింది. మీ చివరి కుట్టులు ఈ విధంగా ఉండాలి. ఇవెంత చక్కగా ఉన్నాయో చూసారా? స్టెప్ 3, నెక్ లైన్ ని పూర్తి చేయడం. ఇప్పుడు మనం నెక్ లైన్ విషయానికి వద్దాం. నెక్ లైన్ ని పూర్తి చేయడానికి దానికి మ్యాచ్ అయ్యే బయాస్ స్ట్రిప్ ని తీసుకోవాలి. నెక్ లైన్ కి సరిపోయేలా కొలుచుకోవాలి. ఒక అంగుళం ఎక్కువగా తీసుకుని బయాస్ స్ట్రిప్ ని కత్తిరించుకోండి. ఇప్పుడు మీ ఊషా మెషిన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. క్లాత్ సరైన వైపుని నెక్ లైన్ కి ఎదురుగా పెట్టి రిబ్బన్ ని పట్టుకోండి. దాన్ని ప్రెషర్ ఫుట్ తో అలైన్ చేసుకోండి. కుట్టు పొడవు 2.2 కి సెట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కుట్టడం మొదలు పెట్టండి. మీ హ్యాండీ వర్క్ ఈ విధంగా ఉండాలి. ఇప్పటికి దీన్ని ఇక్కడితో వదిలేసి మళ్ళీ మనం తర్వాత ఇక్కడికి వద్దాం. స్టెప్ 4, స్లీవ్స్ ని పూర్తి చేయడం. సైడ్ సీమ్ ఇంకా బాటమ్ హెమ్ ని పూర్తి చేయాలి. ఇప్పుడు ఆ వైపు కుట్లు వేసుకుందాం. స్లీవ్ ఓపెన్ ఎండ్స్ ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని కలిసి జాయిన్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ మీరు కుట్టడం మొదలు పెట్టాలి. డ్రెస్ కింద వరకు మీరు అలాగే కుట్లు వేయాలి. ఇంకో వైపు కూడా మీరు ఇదే విధంగా చేసుకోవాలి. స్లీవ్ దగ్గర మొదలుపెట్టి బాటమ్ వరకు కుట్టుకుంటూ పోవాలి. అది కుట్టడం పూర్తయ్యాక లిస్ట్ లో తర్వాత చేయాల్సింది స్లీవ్ హెమ్మింగ్. వీడియోలో చూపించినట్టుగా స్లీవ్ ని బయట వైపుకి 2 సార్లు అరాంగుళం ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రీ ఆర్మ్ ని కుట్టడానికి, సర్కులర్ సీమ్ సులభంగా ఉండడానికి మెషిన్ యాక్సెసరీ బాక్స్ ని తీసేయండి. ప్రెషర్ ఫుట్ తో స్లీవ్ అంచుని అలైన్ చేసుకుని ఆ తర్వాత కుట్టడం మొదలు పెట్టండి. మొత్తం కుట్టుకోండి. ఏ పొరపాట్లు జరగకుండా ఉండాలంటే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. దారం కట్ చేసుకుని ఇంకో వైపు కూడా అదే విధంగా కుట్టాలి. మీ ఫైనల్ స్టిచ్చెస్ ఈ విధంగా ఉండాలి.
ఇది అయ్యాక ఇప్పుడు డ్రెస్ బాటమ్ కి వెళ్ళాలి. చేతుల్ని రెండు సార్లు సరిగ్గా మడుచుకుని ఆ తర్వాత అంతా కుట్టాలి. ఏవైనా దారాలుంటే కట్ చేసుకోండి. ఇది మీ డ్రెస్ కి నీట్ ఫినిష్ ని ఇస్తుంది. సబాష్. డ్రెస్ ని దాదాపుగా మనం కుట్టేశాం. మిగిలిన నెక్ లైన్ గుర్తుందిగా, ఇప్పుడు దాని సంగతి చూద్దాం. నెక్ హెమ్మింగ్ కోసం చేతులతో కుట్లు వేయాలి. రిబ్బన్ ని డ్రెస్ లోపల వైపుకి వెనక్కి మడిచి కుట్టాలి. కుట్టండి కుట్టండి, కుడుతూ ఉండండి. నెక్ లైన్ అంతా కుట్టుకోవాలి. మీ కుట్లు ఈ విధంగా ఉండాలి. ఇదిగో కుట్టడం అయిపోయింది. ఏ లైన్ రాగ్లైన్ డ్రెస్ ని కుట్టడానికి కావాల్సినవన్నీ మనం ఇప్పుడు చేశాం. అద్భుతంగా ఉంది కదా. మేము చెప్తున్నాం, మమ్మల్ని నమ్మండి. మీరు ఏ లైన్ డ్రెస్ కుడుతున్నప్పుడు ఎలాంటి పొరపాటు జరగదు. ఇవి కుట్టడానికి సులభం మాత్రం కాదు, ప్రతి బాడీ టైప్ కి సైజ్ కి అవి కాంప్లిమెంట్ కూడా. మీరు కూడా వేసుకుని చూసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.